సో అందులో సక్సెస్ అయిన తర్వాత ఆయనకి ఒకసారిగా పేరు వచ్చింది. సరే, తెలుగు రాజకీయాల్లోకి ఆయన ఎప్పుడు వచ్చాడంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఎలా ఓడిపోయారు అంటే త్రుట్టిలో ఆయన విజయాన్ని కోల్పోయారు. అంటే 1% తేడాతో ఆయన ఓడిపోయాడు. 2% సరే, 1.8% సంథింగ్ లైక్ దట్, 5 లక్షల ఓట్లు. జగన్మోహన్ రెడ్డి 2009 తర్వాత ఆయన పార్టీ పెట్టుకొని ఆయన పోటీ చేసిన ఆయన పార్టీ ఆయన మద్దతుదారులు పోటీ చేసిన ప్రతి ఉప ఎన్నికలను గెలుస్తూ పూర్తి అతివిశ్వాసంతో 2014 ఎన్నికలకు వచ్చి ఓడిపోయారు. అంటే 2014లో జగన్మోహన్ రెడ్డికి ఏమి లేదు అంటే ప్రజల్లో అభిమానం ఉంది, ఫాలోయింగ్ ఉంది, పార్టీకి స్ట్రక్చర్ లేదు, పార్టీకి ఒక ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ సెలక్షన్ జరగలేదు. ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. ఇప్పుడు ఒక స్టూడెంట్కి 20 మార్క్స్ వస్తే ఆ స్టూడెంట్ని ట్యూషన్లో జాయిన్ చేస్తే 90% రాదండి. 80% వచ్చేవాడిని ట్యూషన్లో జాయిన్ చేస్తే 90% వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ చేసిన పని ఏంటంటే, ఒకవేళ ట్యూషన్ మాస్టర్నే ట్యూషన్ చెప్పేవాడిని ట్యూషన్లో జరిపితే, ట్యూషన్ చెప్పేవాడిని ట్యూషన్ చెప్పే అది సాధికారత లేకపోతే అంత అనుభవం ఉన్నవాడిని ట్యూషన్లో జరిపించాలనుకుంటే, అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి అడుగుతున్నారు అంతే కదా, మళ్ళీ వస్తాను ఆ పాయింట్కి. సరే, ముందే ఒక నిమిషం చెప్పండి. ఒకే పాయింట్. సరే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పాత్ర ఒకటేనండి. ఏ పార్టీ అయినా గెలుపుకి దగ్గరుంటే కొంత సిస్టమాటిక్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనతో పాటు 40 ఏళ్లుగా పనిచేస్తున్న చాలా మంది నాయకుల విషయంలో ఆయన మొహమాట పడవచ్చు, లేదా లోకేష్ గారు కూడా వాళ్ళకున్న పరిచయంతో మొహమాట పడవచ్చు. ఈయనేంటి, ఈయన ప్రొఫెషనల్, ఈయనేం చెప్తాడు, ఇగో పలానా నియోజకవర్గంలో ఈయన్ని పెడితేనే గెలుస్తాము. ఇందాక రాజుగారు చెప్పారు కదా, వాస్తవానికి రాజుగారు అదేదో శంకరాభరణం సినిమాకి వెళ్ళాలనుకుంటే అదేదో షకీలా సినిమా అయింది, దాంతో ఆయన మనోభావాలు దెబ్బతిని ఇంట్లో కూర్చుంటే మళ్ళీ వచ్చి రాజుగారిని కన్విన్స్ చేసి తీసుకెళ్లాడు కదా. అంటే ప్రశాంత్ కిషోర్ అక్కడ నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఓడించడానికి లేదా తెలుగుదేశం పార్టీని ఢీకొనడానికి ఉన్న అభ్యర్థుల్లో ఇంకోటండి, ఇక్కడ సీక్రెట్ చెప్పేస్తా మీకు. ఇప్పుడు ఒక పార్టీ ఆయనకి సర్వే చేయమని ఇస్తుంది. ఏం సర్వే చేయమని ఇస్తుందంటే ఆ పార్టీలో ఎవరిని పెడితే బాగుంటుందని. కానీ చివరిలో వాళ్ళు ఒక పాయింట్ యాడ్ చేస్తారు రిపోర్ట్లో, దాన్ని రికమెండేషన్ అంటారు. ఆ రికమెండేషన్ ఏంటంటే, ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ఈ పై వాళ్ళందరికన్నా ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఫలాని వ్యక్తిని తీసుకొస్తే గెలుస్తారు అని వాళ్ళు అనిపించినప్పుడు రాస్తారు. సో నర్సాపురంలో వాళ్ళు రికమెండేషన్ చేశారు. రికమెండేషన్ అంటే దే రికమెండ్ ఎ న్యూ క్యాండిడేట్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అలా రాజుగారు ఈరోజు ఎంపీ అయ్యారు, పార్లమెంట్కి వెళ్ళారు. సరే, ఇప్పుడు అసలు పాయింట్కి రండి. ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏం చేస్తారంటారు బ్రీఫ్గా? ఇప్పుడు 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో కలిసిందండి. తెలుగుదేశం పార్టీ ఓడి ఎక్కువ టైం లేదు, ప్లీజ్ ఒక్క నిమిషం అండి. తెలుగుదేశం టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసింది, తెలుగుదేశం ఓడిపోయింది. 2009కి వచ్చేసరికి బాబు గారు ఏమనుకున్నారంటే, టీఆర్ఎస్ ని మన వైపు తెచ్చుకుంటే కాంగ్రెస్ బలహీన పడిద్ది, మనం బలం పెరిగిద్ది అన్న ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజు 2004లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోపోవటం కరెక్ట్, 2009లో పొత్తు పెట్టుకోవటం కరెక్ట్. కాకపోతే 2009లో చేసిన తప్పేంటంటే టీఆర్ఎస్ కి అన్ని స్థానాలు ఇవ్వకుండా ఉంటే ఆ రోజు కాంగ్రెస్ టీడీపీ ఒకే ముక్కండి. ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇస్తాడండి, ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇందాక శివశంకర్ గారు చెప్పారు కదా కోచ్, కోచ్. ఇప్పుడు నేను ఒక ముక్కలో చెప్తానండి, మా దగ్గరికి 100 మంది 1000 మంది స్టూడెంట్స్ కోచింగ్ వస్తారు, వచ్చిన వాళ్ళందరికీ ర్యాంకులు రావు, అందరికీ అదే క్లాస్ చెప్తాం. కానీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి సక్సెస్ వస్తుంది, ఎవరైతే పాటించరో వాళ్ళకి ఏమి రాదు. దానికి తోడు దాకా నేను చెప్పినట్టు, ముందు ఒక పార్టీ గెలుపుకి దగ్గరగా ఉంటే ఆ పార్టీ క్యాంపెయిన్ని ఆ పార్టీ బిగ్గెస్ట్ సోషల్ మీడియాని రైట్ సోషల్ మీడియాని ఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పనికొచ్చేది దేనికంటే బెటర్ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలుగుదేశం స్ట్రెంగ్త్, తెలుగుదేశం జనసేన కూటమి స్ట్రెంగ్త్. రైట్, ఓకే.